ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం 7 మార్కులు కల్పడంతో అర్హులైన వారికి ఇవాళ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. వీరిలో కొందరు గర్భవతులు ఉండటంతో తమకు ఫిజికల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుమారు 40 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు అందుకు నిరాకరించారు. దీంతో గర్భంతో ఉన్నవారికి ఫిజికల్ ఫిట్నెస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ట్రైనింగ్ సెంటర్ దగ్గర రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు మహిళా అభ్యర్థులు. గర్భంతో ఉన్న వారిని నేరుగా మెయిన్స్ రాసుకునేందుకు అవకాశం ఇచ్చేలా జనవరిలో ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఈ ఆర్డర్స్ 7 మార్కులు కలిపిన వారికి వర్తించవని అధికారులు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు మహిళా అభ్యర్థులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, జనవరిలో ఆర్డర్స్ ఉన్నా కూడా వర్తించవంటూ అధికారులు ఎందుకు చెప్తున్నారు? ఇటు గర్మీలు కూడా ఏమంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదటి నుంచి కూడా తరచూ వివాదాల మయంగా మారుతుంది. ఇప్పుడు తాజాగా ఆ 7 మార్కులు మనకు ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు దాంట్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు కొంతమంది హైకోర్టుకు వెళ్ళడంతో, హైకోర్టు ఆదేశాలతోటి కొంతమంది అభ్యర్థులకు మరో 7 మార్కులు కలుపుతూ మెయిన్స్కి అర్హత సాధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ మేరకు ఇవాళ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కూడా అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ నిర్వహిస్తున్నారు. అందులో పురుష అభ్యర్థుల కోసం, మహిళా అభ్యర్థుల కోసం అందరికీ ఈరోజు స్టార్ట్ అయింది. అందులో ఒక వింత పరిస్థితి ఇక్కడ మనకు ఎదురైందని చెప్పచ్చు. ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కు హాజరైన వాళ్ళు దాదాపు ఒక 40 మంది మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్లో పాల్గొనడం వాళ్ళకి హెల్త్ పరంగా ఇబ్బంది కాబట్టి తమను ఈ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నుంచి మినహాయించి నేరుగా మెయిన్స్కి ఇవ్వండి, తర్వాత ఆ తర్వాత మాకు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మేము ఫిజికల్ ఫిట్నెస్ పాస్ అయిన తర్వాతనే తమని ఉద్యోగాలకు తీసుకోవాలంటూ వాళ్ళు అభ్యర్థిస్తూ కొంత దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు మాత్రం ఈ వీళ్ళ రిక్వెస్ట్కు ఒప్పుకోకుండా వీళ్ళందరినీ కూడా మీరు ఇనెలిజిబుల్ అని చెప్పి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించారు. దీంతో వీళ్ళంతా ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ గేట్ చాలాసేపటిగా రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, గతంలో 7 మార్కులు కలపక ముందు ఎలిజిబిలిటీ ఇచ్చిన వాళ్ళకు ఒక రూల్ పాస్ చేసింది గవర్నమెంట్ జనవరిలో. ఎవరైతే ఆ ఫిలిమ్స్ పాస్ అయిన తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్లకు ఫిజికల్ టెస్ట్ నుంచి మినహాయింపిస్తూ నేరుగా మెయిన్స్ రాసుకునే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం అదే ఉత్తర్వులను తమ కూడా వర్తింపజేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఆ ఉత్తర్వు ఏదైతే ఉందో డైరెక్ట్గా 7 మార్కులు కలపక ముందు క్వాలిఫై అయిన వాళ్ళకి వర్తిస్తుంది, మీకు వర్తించదనే కారణంగా తమను బయటకు పంపించాలని చెప్పి ఇక్కడ మహిళా అభ్యర్థులు ఆరోపిస్తూ ఆందోళన దిగారు. వీళ్ళ ఆందోళనతోటి అక్కడ పెద్ద ఎత్తున కూడా కరీంనగర్ ఉజ్వలా పార్క్ నుంచి ఇటు బైపాస్ రోడ్కు వచ్చే మార్గం అంతా కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. దీంతో పోలీసు అధికారులు బయటకు వచ్చి మహిళా అభ్యర్థులను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశించారు. అంతేకాదు మీరు ఇచ్చిన దరఖాస్తును మేము బోర్డుకు పంపిస్తాం, బోర్డు చూసుకుంటుంది తప్ప మా చేతిలో ఏం లేదని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. అయినా వినకుండా ధర్నా కంటిన్యూ చేశారు. దీంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఎందుకంటే మీరు కనుక ఇట్లనే రాస్తారో చేస్తే మీ అందరి వీడియోలు ఫోటోలు తీసి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం, భవిష్యత్తులో మీరు ఏ పోలీస్ రిక్రూట్మెంట్ కాదు మీతో మిగతా వాటికి కూడా పనికి రాకుండా పోతారని హెచ్చరిక జారీ చేశారు. దీంతో కొంత భయపడిన అభ్యర్థులంతా ప్రస్తుతానికైతే రాస్తారోకకు నుంచి కొంచెం పక్క జరిగింది. కానీ వాళ్ళ డిమాండ్ మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు. ఒక మహిళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనీస సానుభూతి చూపడకుండా తమను ఇట్లా బయటకు పంపించడమే కాకుండా కనీసం తమకు ఏం చేయాలన్న సూచన కూడా ఇవ్వట్లేదు, మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా వాపోతున్నారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తమకు ఆ ప్రెగ్నెంట్ కావడమే పాపం అనే ఒక క్వశ్చన్ కూడా వినిపిస్తున్నారు సాకేత్. మొత్తానికైతే ఇప్పుడు పోలీస్ అధికారులు వీళ్ళను లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కొంచెం భయపెట్టడంతో ఆందోళన విరమించినా వాళ్ళ ఆవేదన మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు సాకేత్. థ్యాంక్ యూ వెంకటేష్.